హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. రీసెంట్గా మేము వారియర్స్ చాయిస్ అకాడమీ అని చెప్పి లాంచ్ చేసామన్నమాట యూట్యూబ్లో. అదొక కరెంట్ అఫైర్స్కి అలాగే అన్ని సబ్జెక్ట్స్కి, పాలిటీ, హిస్టరీ, అలాగే సోషియాలజీ, గ్రూప్ టూకి సంబంధించినవి, అలాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకి మేము దాంట్లో వీడియోస్ అనేవి చేస్తామన్నమాట. అలాగే రీసెంట్గా దాంట్లో గత 20 రోజులుగా ఉదయ్ కిరణ్ సార్ అని చెప్పి ఒక సార్ ఉన్నారు, ఆయన కరెంట్ అఫైర్స్ సంబంధించి వివరణాత్మకంగా చెప్తున్నారనమాట. అవి ఒకసారి మీరు వినండి. అలాగే మేము దీంట్లో వారియర్స్ చాయిస్ అకాడమీ యాప్ అనేది త్వరలో తీసుకురాబోతున్నాం. దాంట్లో గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ అనేది మేము ఇస్తామన్నమాట. దాంట్లో భాగంగా నేను సోషియాలజీని డీల్ చేస్తాను అనమాట. పిక్కిలి నాగరాజు సార్ అని చెప్పి ఆయన ఎకానమీని డీల్ చేస్తారు, అలాగే హిస్టరీ, అలాగే పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా సార్లు అనే వాళ్ళు డీల్ చేస్తారు. అవి మేము త్వరలో మీకు చెప్తాను. అయితే మనం ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించినవి సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. మనకి గ్రూప్ టూలో ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పి రెండు విభాగాల రెండు ఎగ్జామ్స్ అనేవి మనకు పెడుతున్నారన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్లో 150 మార్క్స్, మెయిన్స్లో 300 మార్క్స్కి ఉంటాయన్నమాట. ఆ 150 మార్క్స్లో మనకి 5 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఒకటి సోషియాలజీ, ఇంకొకటి హిస్టరీ, ఇంకొకటి జియోగ్రఫీ, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ. ప్రతివి 30 మార్క్స్, 30 మార్క్స్, 30 మార్క్స్, అలాగే ఆ 5, 5, 5, 30, 150 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. అందులో భారతీయ సమాజం అని చెప్పి 30 మార్క్స్కి ఉంటుంది. ఆ 30 మార్క్స్నే నేను డీల్ చేస్తున్నాను. అలాగే ఈ దాంట్లో ఈ 30 మార్క్స్ అనేవి చాలా సులభంగా వచ్చేటట్టు ఉంటాయన్నమాట. చాలా సులభంగా మీకు అర్థమయ్యేటట్టుగా పీపీటీల ద్వారా, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా, అలాగే లైవ్ క్లాసెస్ కూడా మేము ఇస్తామన్నమాట. అది ఒకసారి ఈ సిలబస్ గురించి మనం ఒకసారి చూద్దాం. చెప్పాం కదా ఇలా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయని. ప్రిలిమ్స్లో ఇందులో 5 ఉంటాయి 150 మార్క్స్కి అని చెప్పి అనుకున్నాం. అయితే ఇందులో నేనే డీల్ చేస్తానంటే భారతీయ సమాజం అని చెప్పి 30 మార్క్స్కి ఉంటుందండి, అది నేను డీల్ చేస్తున్నాను. అలాగే ఒకసారి సిలబస్ ఏమున్నాయి, ఈ భారతీయ సమాజంలో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చూసుకుందాం. ఏమేమి ఉంటాయి భారతీయ సమాజం గురించి చదవాలా, ఓల్డ్కి సంబంధించినవి చదవాలా అని చెప్పి చూసుకోవాలి. ఓకే, ఇక్కడ భారతీయ సమాజం అని చెప్పి మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ భారతీయ సమాజం ఏదైతే ఉందో ఓన్లీ మనం ఇండియన్ సొసైటీకి సంబంధించింది మాత్రమే చదువుకుంటాం. వరల్డ్కి సంబంధించిన సొసైటీస్, అమెరికా సమాజం ఎలా ఉంది, అమెరికాలో ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, డైవర్స్, వాటికి సంబంధించిన మనం చదువుకోం. ఓన్లీ భారతీయ సమాజమే చదువుకోండి. ఎందుకంటే వాడు ఇచ్చాడు భారతీయ సమాజం అని చెప్పి నిర్మాణం అని చెప్పి ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు? భారతీయ సమాజం నిర్మాణం, వీటికి సంబంధించినవి ఇచ్చాడు. ఇందులో 3 యూనిట్లు మనకు ఉన్నాయి. ఏంటి? భారతీయ సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, అలాగే సంక్షేమ యంత్రాంగం అని చెప్పి 3 యూనిట్లు ఉన్నాయి. ఆ ఈ 3 యూనిట్లలో భారతీయ సమాజ నిర్మాణంలో మనకి కుటుంబం, వివాహం, కులం, అలాగే మనకి తెగ, జాతి ఇలాంటి 8 టాపిక్స్ అనేవి ఇచ్చాడు. ఎన్ని టాపిక్స్? 8 టాపిక్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఇంకా ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పి అలాంటివి ఏమీ ఇవ్వలేదు. ఈ 8 టాపిక్స్ మాత్రం ఇచ్చారు. ఇందులో కుటుంబం అంటే ఏంటి, కుటుంబ లక్షణాలు ఏంటి, కుటుంబంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయా లేకపోతే ఉమ్మడి కుటుంబమా, భారతీయ సమాజంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే విశిష్టమైన లక్షణాలు ఏంటి భారతీయ సమాజంలో, అలాంటివి మనం చదువుకుంటాం ఈ కుటుంబంలో. అలాగే వివాహం సంబంధించినవి, వివాహం ఏంటి, మన హిందూ సమాజంలో వివాహాలు ఏంటి, అలాగే మన ఇస్లామిక్ సమాజంలో వివాహాలు ఎలా ఉన్నాయి, అలాగే మన క్రిస్టియానిటీ మతంలో ఎలా వివాహాలు ఉన్నాయి, వాటికి సంబంధించినవి చూస్తాం. అలాగే భారతీయ సమాజంలో వివాహాలు అంటే ఆ మతస్థులే కాకుండా పార్సీలని, వీటికి సంబంధించినవి కూడా చూస్తాం. అలాగే రీసెంట్గా మనకి విడాకులకు సంబంధించినవి ఉన్నాయి. ఏంటిది తలాక్ తలాక్ అని చెప్పి 2019లోని వచ్చింది, అది రద్దు చేశారు. అది ఎన్ని తలాకులు ఉన్నాయి, ఆ తలాకుల డిఫరెన్సెస్ ఏంటి,
ఏ తలాఖను రద్దు చేశారు, ఏ తలాఖను రద్దు చేయలేదు, ఇలాంటివనేవి మనం ఈ వివాహము వీటి టాపిక్స్లో చదువుకుంటాం అనమాట. అలాగే కుటుంబం, సారీ బంధుత్వం, ఏంటది బంధుత్వం, బంధుత్వానికి కిన్షిప్ అంటారు. ఆ కిన్షిప్లో తాత ఏంటి, మనవడేంటి, అలాగే తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, మేనత్త, ఇలాంటి ఏవైతే ఉన్నాయో మనకి బంధుత్వాలు, ఆ బంధుత్వాలకు సంబంధించి ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మ్స్ ఆఫ్ కిన్షిప్ అని చెప్పి ఆ ఫార్మ్స్కి సంబంధించినవి. అలాగే ఆ బంధుత్వంలో పరిహాస బంధుత్వం అని చెప్పి ఇలాంటివి ఉంటాయి, తాత, మనవడు, బావ, మరదలు, ఇలాంటి పరిహాస బంధుత్వాలు, ఇలాంటి లక్షణాలు అనేవి, ఇలాంటి వాటి గురించి మనం చెప్పుకుంటాం బంధుత్వం. అలాగే కులం, ఏంటి కులాలు, ఈ కులం ఏ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించినవి, మనకి బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఇలాంటి కుల సామాజిక వర్గాలు అనేవి మనకి రాజ్యాంగంలో వాటికి కొన్ని రక్షణలు కల్పించారు. అలాగే రాజ్యాంగంలో వాటి గురించి పేర్కొన్నారు. వాటి గురించి మన భారతీయ సమాజంలో ఎలా ఉంది కులం, కులం ఎలా ఆవిర్భవించింది, కులం అనేది ఎప్పటి నుంచి వచ్చింది, అసలు కులం ఋగ్వేదంలో ఏ మండలాల్లో ఉన్నాయి, అసలు కులం అనేది ఋగ్వేదం ఆ టైంలో అసలు లేనే లేదు, తర్వాత అలా వృత్తుల వారీ వ్యవస్థ నుంచి కులం అనేది ఏర్పడింది, అలాంటి వాటి గురించి చెప్పుకుంటూ కులంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాటి పాపులేషన్ గురించి 2011 సెన్సస్ సంబంధించినవి ఏవైతే డేటా ఉన్నాయో వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ తెగ అని చెప్పి ఉంది, ఏంటండి తెగ, ఇది ఇక్కడ ట్రైబ్స్ గురించి అనమాట. మన దేశంలో ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఏంటి, అలాగే సుమారుగా మన దేశంలో 700కు పైగా ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారండి. ఆ ట్రైబ్స్లో మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అని చెప్పి ఉన్నారు, వాటినే పీవీటీజీ గ్రూప్స్ అని చెప్పి అంటారు. వాళ్ళు సుమారుగా 75 మంది మన దేశంలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అంతరించే దశలో దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీవీటీజీస్ అంటారు. ఆ పీవీటీజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 75 మెంబర్స్ ఉన్నారు. ఆ 75 మెంబర్స్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఇలాంటివన్నీ చూసుకుంటాం. ఆ ఆంధ్రప్రదేశ్లో 7 ఉంటారండి, 7లో చెంచులని, గదబలని, సవరులని, ఇలాంటి 7 గ్రూప్స్ అనేవి ఉంటాయి. అలాంటి వాటి గురించి మనం తెగ గురించి చెప్పుకుంటాం. అలాగే జాతి, జాతికి సంబంధించినవి, అలాగే మనం మతం, ఏంటి మతం, జైనిజం, భారతీయ సమాజంలో మనకి మతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చదువుకుంటాం. మతంలో హిందూయిజం, సిక్కిజం, ముస్లిమ్స్, అలాగే పార్సీలు, ఇలాంటి వివిధ మతస్థులు ఉన్నారు. అలాగే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళు 2011 సెన్సస్ ప్రకారంగా ఎంతమంది ఉన్నారు, ఏంటి, అలాగే దాంతో పాటుగా ఈ మతానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ వల్ల మన దేశ సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ ముస్లిం సమాజం రావడం వల్ల మన వేషధారణలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటివనేవి మనం చదువుకుంటాం ఈ మతంలో. అలాగే ఇక్కడ మహిళలకు సంబంధించినవి, మహిళలు ఎంతమంది ఉన్నారు, మహిళలకు సంబంధించినవి, మహిళా సమాజం ఎంతమంది ఉన్నారు, అలాగే మనకి వాళ్ళు రాజకీయంగా ఎలా ఉన్నారు, సామాజికంగా ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళ మీద అబ్యూజెస్ కానీ, వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ, వాటికి సంబంధించినవి కూడా మనం ఈ మహిళలు అనే టాపిక్లో మనం చూసుకుంటాం. అలాగే వాళ్ళకి వీటికి సంబంధించినవన్నీ మన భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకుంటాం. అలాగే ఇక్కడ సామాజిక సమస్యలు, ఏంటి సామాజిక సమస్యలు, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఈ దేశానికి ఎలా ఇవి చేస్తాయి, మన సమాజంలో ఏంటి సామాజిక సమస్యలు అని చెప్పి చూసుకుంటే ఇందులో కులతత్వం, మతతత్వం, ప్రాంతీయీకరణ, నేరానికి వ్యతిరేకంగా మహిళలు, అలాగే బాలల దుర్వినియోగం మరియు బాలకార్మికులు, యువత అశాంతి ఆందోళన అని చెప్పి ఈ టాపిక్స్ను మాత్రమే మెన్షన్ చేశారండి. మనం ఆ టాపిక్స్ మాత్రమే చదువుకుంటే చాలు, సిలబస్లో ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే చాలు అన్నమాట. అయితే ఇక్కడ కులతత్వం అన్నారు, కులం అంటే ఏంటి, కులతత్వం అంటే ఏంటి, మనం అది డిఫరెన్సెస్ అనేవి చూసుకోవాలి. ఆ కులతత్వం వల్ల మన భారతీయ సమాజానికి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అలాంటివి చూసుకోవాలి.
అలాగే మనకి మతతత్వం అనేది ఉంది. మతం ఏంటి, మతతత్వం ఏంటి, ఆ రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ఆ వాటికి సంబంధించిన మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, మతతత్వం అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి, వాటి వల్ల మన దేశానికి విభజన రావడం, ఇలాంటి కారణాలు అనేవి కొన్ని ఉన్నాయి. అలాగే ఈ మతాన్ని యూజ్ చేసుకొని రాజకీయ నాయకులు వీళ్ళు యూజ్ చేసుకొని మనకి మతాల్ని రెచ్చగొట్టేటట్టుగా ఘర్షణలకు దారితీస్తున్నారు. అవి కూడా ఈ దీంట్లో మనం చదువుకుంటాం. అలాగే ఇక్కడ ప్రాంతీయీకరణ అన్నారు. ప్రాంతీయీకరణ అని అంటే లైక్ గుజరాత్ కానీ, అలాగే మనకి ఖలిస్తాన్, పంజాబ్లో ఖలిస్తాన్ అని చెప్పి ఉద్యమం చేస్తున్నారు. ఒక మతస్థులు వాళ్ళ ప్రాంతాన్ని ఒక దేశంగా చేయాలని చెప్పి ఖలిస్తాన్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఖలిస్తానికి సంబంధించినవి ఈ ప్రాంతీయతత్వం అనేది ఉంది. అలాగే మనకి ఈ అస్సాంలో బోడోల్యాండ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయతత్వాలు, ఆ ప్రాంతీయతత్వాలకు గల కారణాలు, వాటి వల్ల వచ్చే సంఘర్షణలు, వాటి వల్ల వచ్చే మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేవి మనం ఈ ప్రాంతీయీకరణలో చూసుకుంటాం. మహిళలకి నేరానికి వ్యతిరేకంగా మహిళలకు వాళ్ళకి అబ్యూజెస్ ఏంటి, అలాగే మనకి ఇందులో విశాఖ కేసు గురించి మనం చదువుకుంటాం. అలాగే మనం దీంట్లో మహిళలకు సంబంధించినవి బాలల దుర్వినియోగం, అలాగే బాల కార్మికుల వ్యవస్థ, వాళ్ళు బాల కార్మికులు ఎవరు, యూనిసెఫ్ ఎలాంటి నిర్వచనాలు ఇచ్చాయి, వీటి గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. అలాగే వాళ్ళ బాలలకు సంబంధించినవి వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తూ వాళ్ళ కష్టాన్ని పరిశ్రమలకు కానీ వాళ్ళని ఇటుకబట్టిల్లో ఇలాంటిల్లో చేయించడం అనేవి చేయిస్తుంటారు. అలాంటివి దుర్వినియోగం చేస్తున్నాం, అలాంటి వాటి గురించి చదువుకుంటాం. అలాగే బాలలు ఎంతమంది, మనకి పాపులేషన్లో ఏంటి, వాళ్ళకి సంబంధించినవి ఇందులో చూసుకుంటాం. అలాగే కార్మికులు, అలాగే మనకి ఇక్కడ యువత అశాంతి ఆందోళన. ఏంటి యువత అశాంతి ఆందోళన, యువతకి మన భారతదేశం 2000 ఈ దశాబ్దంలో బాగా యువత అనేది వాళ్ళు ఉన్నారు, 29 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఈ దగ్గరలో మనకి ఉన్నారన్నమాట ఎక్కువగా జనాభా. ఈ యువత జనాభా వల్ల నష్టాలు ఏంటి, అలాగే యువత జనాభా వల్ల మెరిట్స్ ఏంటి, ఇలాంటివి అనేవి చూస్తూ ఈ యువత జనాభా అశాంతికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి నిరుద్యోగ సమస్యలు ఉంటాయా, ఈ నిరుద్యోగ సమస్యలు, అలాగే వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించినవి, స్కిల్ డెవలప్మెంట్స్ సంబంధించినవి, ఇలాంటి వాటికి సంబంధించిన వలన, అలాగే రాజకీయ కారణాలు ఇలాంటి వాటి వలన యువతలో అశాంతి ఆందోళన అనేది మనకి ఉంటుందన్నమాట. అలాగే ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే మనం సంక్షేమ యంత్రాంగం ఏంటండి, సంక్షేమ యంత్రాంగం అనేది చెప్పుకుంటాం. ఏంటి సంక్షేమ యంత్రాంగం అని అంటే ఇందులో పబ్లిక్ పాలసీస్, ఇందులో ఎస్సీకి సంబంధించినవి ఏంటి, అలాగే ఎస్టీకి సంబంధించినవి ఏంటి, అలాగే ఓబీసీలకు సంబంధించినవి ఏంటి, అలాగే ఇందులో వీళ్ళకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అని చెప్పి కూడా అన్నారు. అలాగే ఇందులో మహిళలకు సంబంధించినవి, వికలాంగులకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి, ఏవైతే చట్టాలకు సంబంధించినవి, అలాగే మన రాజ్యాంగంలో ఏవైతే వీళ్ళ గురించి పేర్కొన్నారో వాటి గురించి మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ మైనారిటీలు అని చెప్పి మనకి ఉంటుంది అన్నమాట. మైనారిటీలు ఎవరు వస్తారు, మనకి కాన్స్టిట్యూషన్లో 350A 350B అని చెప్పి మైనారిటీలకు సంబంధించి స్పెషల్గా ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేశారు. దాంతో అవి కాకుండా మనకి 29-30 అలాగే 25-28 మతానికి సంబంధించిన స్వేచ్ఛ, వి మైనారిటీలు సంరక్షణ, వాళ్ళ మతాన్ని సంరక్షణ, వాళ్ళ భాష లిపి సంరక్షణ 29-30 ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఇందులో చెప్పుకుంటాం అన్నమాట ఈ మైనారిటీకి సంబంధించిన. అలాగే బీసీలు ఎవరైతే ఉన్నారు, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన 338 339, అలాగే వాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు బీసీ వెల్ఫేర్స్ అని చెప్పి మనం మన రాష్ట్రంలో కొన్ని కాపు నేస్తాం అని చెప్పి, బీసీలలో కాపు నేస్తాం అని చెప్పి, అలాగే ఎస్సీ ఎస్టీస్కి స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం తీసుకొచ్చాం. నాట్ ఓన్లీ ఎస్ఎస్ ఎస్టీ, వేరే వాళ్ళకు కూడా అంటే ఓబీసీలు కానీ మహిళలకు కూడా మనం తీసుకొస్తున్నాం కొన్ని పథకాలు, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి పథకాలు అన్నమాట. అలాగే మనకి ఈ అలాగే ఇక్కడ వికలాంగులకు సంబంధించినవి, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎన్ని రకాల వికలాంగుల్ని మనం గుర్తించాం, ఏవేవి వికలాంగులకత్వానికి వస్తాయి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు మనకి వికలాంగులకు చట్టం అని చెప్పి ఉంది, దాంట్లో
ఏడుగురు ఏడు వికలాంగుల రకాలు మాత్రమే మనకి చెప్పుకున్నాం, కానీ రీసెంట్గా 21 రకాలని మనం సవరణ అనేది చేసాం. ఎందులో అంటే 2019 రీసెంట్గా ఆ వికలాంగులకు సంబంధించిన చట్టంలో మనకి 21 రకాలైన వికలాంగులకు సంబంధించినవి మనం పేర్కొన్నాం అన్నమాట. అలాగే పిల్లలకు సంబంధించినవి ఏంటి, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటి, మన 2011 సెన్సస్ ప్రకారంగా మన పిల్లలకు సంబంధించినవి, అలాగే ఈ పిల్లలకి ఎలాంటి రక్షణలు అందిస్తున్నాం, ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం మనం, 6 అంగన్వాడీ కార్యక్రమాలు అని చెప్పి, అలాగే స్కూల్స్లో పోషణ అభియాన్, అదే మిడ్ డే మీల్ స్కీమ్ని రీసెంట్గా పోషణ్ అభియాన్ అని చెప్పి మార్చడం జరిగింది. ఆ పోషణ్ అభియాన్కి పిల్లలు అటువంటి సంరక్షణ కార్యక్రమాలు, అలాగే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అల్పాహార మిడ్ డే మీల్సే కాకుండా అల్పాహారాన్ని కూడా అందించాలని చెప్పి ప్రయోగాత్మకంగా రీసెంట్గా స్టాలిన్ గవర్నమెంట్ అనేది చేస్తుందన్నమాట. ఇలాంటి సంరక్షణలు ఇలాంటివి అనేవి మనం చూసుకుంటాం. అలాగే వీళ్ళు జూనియల్ జస్టిస్, వీళ్ళు ఒకవేళ వీళ్ళు నేరాలు చేస్తే వాళ్ళని వేరే జైల్స్లో పెడతారు, ఆ జువెనైల్ జైల్స్ అని చెప్పి అంటారు, ఆ జైల్స్లో వాళ్ళకు సంబంధించిన రక్షణకు సంబంధించినవి, అలాగే ఈ పిల్లలకు సంబంధించినవి చట్టాలు, అలాగే రాజ్యాంగంలో మనకి 23, 24 అని చెప్పి ఉంటాయి రాజ్యాంగంలో ఆర్టికల్స్, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పనులు అనేవి చేయడానికి లేదు. ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి వరకు ఓకే, కానీ మనకి శివశక్తి లాంటి బాంబులు కర్మాగారం, బాంబులు మీన్స్ లైక్ టపాసులు ఇలాంటివి చేస్తాం కదా, అలాంటి పరిశ్రమల్లో నిషిద్ధం అన్నమాట. పిల్లలు 16 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు అందులో పనిచేయడానికి నిషిద్ధం, అలాంటి వాటికి సంబంధించినవి. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా మనం ఇందులో చెప్పుకుంటాం. అది మనకి ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే 23 ఆర్టికల్స్లో మనకి 24 ఆర్టికల్స్ వాటిలో బేస్ చేసుకొని మనం హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి పిల్లలకి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉంది, వాళ్ళ మీద చైల్డ్ అబ్యూజెస్ అంటే లైంగిక వేధింపులు అనేవి చిన్నపిల్లల మీద చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోరు కదా, వాళ్ళు ఏం చెయ్యరు కదా అని చెప్పి, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పోస్కో చట్టం అని చెప్పి ఉంటుంది 2013లో అది తీసుకొచ్చారు. ఆ పోస్కో చట్టాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ మనం లైవ్ క్లాసెస్ ద్వారా, రికార్డింగ్ క్లాసెస్ ద్వారా, రెండింటి ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్లాసెస్తో పాటు మనం పీపీటీస్ కూడా ఇస్తూ మనం చెప్తాం.